Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju mee andariki nenu camera stand with light unboxing inka review chupinchabothunnanu friends. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇందులో మనకి ఒక లైట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, దీని రింగ్ ఫిల్ లైట్ అంటారు. ఇది 26 సెంటీమీటర్స్ మటుకు ఉంటుంది ఈ లైట్. ఇంకా మనకి ఒక కెమెరా స్టాండ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవడానికి, మనకి సెల్ఫీస్ దిగడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా మనకి కెమెరా స్టాండ్ అనేది ఇలా కార్టూన్ బాక్స్లో వచ్చింది, చూసారు కదా ఫ్రెండ్స్. మనకి కెమెరా స్టాండ్ అనేది 3 లెగ్స్తో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా కెమెరా స్టాండ్ని పక్కన పెట్టుకొని జస్ట్ ఇలా నించోపెట్టి ఇలా ఎక్స్టెండ్ చేసినట్టయితే మనకి ఈజీగా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా దానికి మనకి ఇక్కడ స్క్రూ ఉంది ఫ్రెండ్స్, ఆ స్క్రూని కొంచెం మనం లూజ్ చేసుకున్నట్టయితే పైన ఉన్న స్టాండ్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను లూజ్ చేశాను. ఈ స్టాండ్ అనేది మనకి 4 ఫీట్ మటుకు ఎక్స్టెండ్ అవుతుంది, చూసారు కదా. ఈ విధంగా మనకి ఎక్స్టెండ్ అయిన తర్వాత, మనకి కావాల్సిన హైట్ రీచ్ అయిన తర్వాత, మనం జస్ట్ కింద మళ్ళీ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్నట్టయితే మనకి లెగ్స్ ఇంకా ఆ స్టాండ్ కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ పైన మనకి ఇంకొక స్క్రూ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఆ స్క్రూని కూడా మీరు ఇలా అన్వైండ్ చేసినట్టయితే మనకి ఇంకొక స్టాండ్ వచ్చేసి 2 ఫీట్ మటుకు ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ లెంత్ వచ్చేసి మనకి 6 ఫీట్ మటుకు ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఎంత మటుకు హైట్ కావాలో చూసుకొని మళ్ళీ దాన్ని కూడా మనకి స్క్రూతో చక్కగా టైట్గా ఫిట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ లైట్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రింగ్ ఫిల్ లైట్ అనేది మనకి రింగ్ షేప్లో ఉంటుంది. దీనికి ఒక కేబుల్ ఇంకా మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ హోల్డర్ కూడా అన్ని డైరెక్షన్స్లోకి తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. దీని కింద మనకు ఒక స్క్రూ ఇచ్చారు ఫ్రెండ్స్, దీన్ని తీసుకెళ్ళి మనకి కెమెరా స్టాండ్ మీద ఉన్న స్క్రూకి మనం జస్ట్ ఇలా పెట్టుకొని రౌండ్గా రొటేట్ చేసుకోవడమే. ఇలా రొటేట్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా దానికి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వాడుకున్నప్పుడు కూడా దీన్ని అన్ని డైరెక్షన్స్లోకి 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఏ డైరెక్షన్లో కావాలంటే మీరు ఆ డైరెక్షన్లో పెట్టుకొని లైట్ ఫోకస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కేబుల్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఒక లాంగ్ కేబుల్ ఇచ్చారు. ఈ లాంగ్ కేబుల్కి మనకి మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఛార్జర్కి మనం ఈజీగా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లగ్ పెట్టి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ కేబుల్ మధ్యలో మనకి బటన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రిమోట్లో మనకి 4 బటన్స్ ఉంటాయి, ఒకటి ఆన్ అండ్ ఆఫ్, పైన ఫస్ట్ బటన్, ఇంకా 3rd బటన్ వచ్చేసి మనకి లైట్ ఇంటెన్సిటీ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, 2nd బటన్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జస్ట్ ఆన్ చేసి చూపిస్తాను. చూసారా, మనకి లైట్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు నేను 1st బటన్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. దీనివల్ల మనకి లైట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. చూసారా, దీన్ని మనకి ఎంత ఇంటెన్సిటీ మటుకు కావాలో లైటింగ్ అంత మటుకు మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు నేను 3rd బటన్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసారా, మనకి ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతా వస్తుంది. ఇంకా మనకి లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2nd బటన్ చూసారా, యారోస్ ఉన్నాయి. ఇవి లైట్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా లైట్ కలర్స్ అనేవి మనకి ఎల్లో ఇంకా వైట్ షేడ్లో మనకి డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా 2 షేడ్స్ మటుకు మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ఇక్కడ చూసినట్టయితే మన ఈ రింగ్ లోపల మనకి మొబైల్ హోల్డర్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈజీగా ఎక్స్టెండ్ అవుతుంది, సో ఎనీ టైప్ ఆఫ్ మొబైల్ ఇందులో ఈజీగా ఫిట్ అవుతుంది. సో ఎటువంటి హెల్ప్ లేకుండా మనమే చక్కగా లైవ్ రికార్డింగ్స్ ఇంకా వీడియోస్ కూడా, సెల్ఫీస్ కూడా మనం ఇందులో చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా. సో చూసారా, ఇలా ఈజీగా ఫిట్ అవుతుంది, మనం ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఫ్రెండ్స్ ఈ గ్యాడ్జెట్ అనేది, తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని హైట్ అనేది మనకి 2 ఫీట్ నుంచి మనకి 6 ఫీట్ మటుకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ రింగ్ ఇంకా మొబైల్ హోల్డర్ కూడా మనకి అన్ని డైరెక్షన్స్లో మనం చక్కగా అన్ని యాంగిల్స్లో కూడా ఇవి రొటేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా సజెషన్ బాక్స్లో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా గ్యాడ్జెట్స్ కూడా నేను పెట్టాను ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఒకసారి సజెషన్ బాక్స్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.